गुड मॉर्निंग चिल्ड्रन मन सूर्य कुटुंब मन भूमि అనేటటువంటి పాఠంలో భాగంగా గత రెండు భాగాల్లో కొన్ని అంశాలు తెలుసుకున్నాం. ఇది మూడో భాగం. మనం గత పాఠ్యాంశంలో మన భూగ్రహానికి ఉన్నటువంటి ఏకైక సహజ ఉపగ్రహం అందరి మామ చందమామ, అదే చంద్రుడు అని చెప్పుకోవడం జరిగింది. ఓకేనా? ద వన్ అండ్ ఓన్లీ నేచురల్ శాటిలైట్ టు ద ఎర్త్ ఈజ్ ద మూన్. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ది మూన్. ది మూన్ చూడండి, మన గ్రామాల్లో చూసుంటారు మీరు, పట్టణాల్లోనైనా సరే, పిల్లలు ఏదైనా భోజనం చేయలేదనుకో, చందమామ రావే, జాబిల్ రావే, కొండెక్కి రావే, గోగు పూలు తేవే, ఈ పాటలు మీరు వినుంటారు అనమాట. ఆ చందమామని రావే రావే పిలుస్తున్నాం కదా, కానీ ఆ చందమామ దగ్గర కూడా మనం రమ్మన్నాం కాదు, మనుషులు అక్కడికి వెళ్ళడం జరిగింది. అది ఎవరు వెళ్ళారు, ఏ సంవత్సరంలో వెళ్ళారు, ఏ దేశస్థులు వెళ్ళారు అనే అంశాలు మనం తెలుసుకుందాం. అయితే ఈ చందమామ మనకు భూమిలో 1/4 వంతు ఉంటది సైజులో. ఓకేనా? 1/4 వంతు ఉంటాడు మన చందమామ మన యొక్క భూమి సైజులో. అదే విధంగా గురుత్వాకర్షణ శక్తి అంటే గ్రావిటేషన్ ఫోర్స్ వచ్చేసరికి 1/6. అంటే ఈ 1/6 ఏ విధంగా చెప్పుకోవచ్చు మనం, ఒక వ్యక్తి లేదా ఒక విద్యార్థి మనకు మీ స్కూల్లో బరువు చూసేటప్పుడు 60 కేజీలు ఉన్నాడు అనుకుందాం, వాడిని మనం చందమామ మీద తీసుకెళ్లి చూసామనుకోండి, ఎన్ని కేజీలు ఉంటాడు? 10 కేజీలు మాత్రమే ఉంటాడు. ఎందుకంటే 1/6 మనకు 1/6 వంతు మనకు గురుత్వాకర్షణ శక్తి ఉంటది కాబట్టి. అదే విధంగా ఈ చందమామ తన చుట్టూ తాను తిరగడానికి 27 రోజుల 7 గంటల 43 నిమిషాల సమయం తీసుకుంటాడు చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి అనమాట. అంటే ఏంటిది, ఎర్త్ రొటేషన్ లాగే ద మూన్ రొటేషన్, అంటే చంద్ర భ్రమణానికి తను తీసుకున్న సమయం ఎంత అనుకున్నాం, 27 రోజుల 7 గంటల 43 నిమిషాలు. అదే విధంగా ఎర్త్ రెవల్యూషన్ ఏ విధంగా ఉందో భూ పరిభ్రమణం, మనకు చంద్ర పరిభ్రమణం కూడా ఉంటది అనమాట. ఆ చంద్ర పరిభ్రమణాన్ని మనం ఏ విధంగా అనుకోవచ్చు, ద మూన్ రెవల్యూషన్. ఓకే, ద మూన్ రెవల్యూషన్ కూడా ఎంత తీసుకుంటున్న సమయం అంటే 27 డేస్ 7 అవర్స్ అండ్ 43 మినిట్స్. అంటే చంద్ర భ్రమణము చంద్ర పరిభ్రమణము మనకు సమానంగా ఉంది. అందువల్లనే మనం చూస్తున్నటువంటి చందమామ పూర్తిగా చూడడం లేదు. మనం ఎంత చూస్తున్నామంటే 59% చందమామను మాత్రం మనం డైరెక్ట్ గా చూడగలం అనమాట. దానికి కారణం ఏంటి, చంద్ర భ్రమణము చంద్ర పరిభ్రమణము. ఓకేనా? ద మూన్ రొటేషన్ అండ్ ద మూన్ రెవల్యూషన్ టైం అనేది మనకు ఈక్వల్ గా ఉంది. అందువల్ల 59% మాత్రం చూడగలము, మిగతా 41% మనము చూడలేము. ఓకేనా? అదే విధంగా ఈ చందమామ భ్రమణ పరిభ్రమణ కాలం తెలుసుకున్నాం, పరిమాణం తెలుసుకున్నాం, అదే విధంగా దాని యొక్క గురుత్వాకర్షణ తెలుసుకున్నాం. చంద్రుడు మనకు భూమికి ఎంత దూరంలో ఉన్నాడంటే 384,400 కిలోమీటర్ దూరంలో ఉన్నాడు. 384,400 కిలోమీటర్ దూరం ఉన్నాడు. అంటే మన భూమి సూర్య కుటుంబంలో దూరంలో ఎన్నోది, మూడోది, ఎన్ని కిలోమీటర్లు చెప్పుకున్నాం. మనకు ఎత్త అనేది మనకు సూర్యుడి నుంచి ఎంత దూరంలో ఉంది, 150 మిలియన్ కిలోమీటర్లు. అంటే ఎంత దూరం, చాలా దూరం కదా. 150 మిలియన్ కిలోమీటర్ అంటే ఏంటి తెలుసా మనకు, 150 మిలియన్ల కిలోమీటర్లు. అంటే సుమారు 15 కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉన్నాం మనం. అంటే చాలా దూరంలో ఉన్నాం కదా. ఇప్పుడు చందమామ భూమికి 384,400 కిలోమీటర్ దూరం ఉంటే దగ్గరే. అందువల్లనే చంద్రుని యొక్క కాంతి భూమికి చేరడానికి పట్టే సమయం ఎంత తెలుసా మనకు, 1.3 సెకండ్స్, 1.3 సెకండ్లు. చంద్రుని యొక్క కాంతి భూమిని చేరడానికి పట్టే సమయం ఎంత అంటే 1.3 సెకండ్లు అనమాట, 1.3 సెకండ్లు అనమాట. అదే విధంగా అంటే దీని మనం ఏం చెప్పుకోవచ్చు, 1.3 సెకండ్లు అంటే 63 సెకండ్లు అని చెప్పుకోవచ్చు, 63 సెకండ్లు అని చెప్పుకోవచ్చు అనమాట. అయితే సూర్యుని యొక్క కాంతి భూమిని చేరడానికి పట్టే సమయం ఎంత మనకు, సూర్యుని యొక్క కాంతి
మనకు భూమిని పరిచారణ పెట్టే సమయం ఎంత అనుకున్నాం? 8 నిమిషాలు. ఎన్ని నిమిషాలు? 8 నిమిషాలు. సూర్యుని యొక్క కాంతి శూన్యములో సెకనుకు 300,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తే ఈ 15 కోట్ల కిలోమీటర్ల దూరాన్ని చేరడానికి పట్టే సమయం ఎంత? 8 నిమిషాలు. బిట్ రూపంలో చూసుకుంటే సూర్యుని యొక్క కాంతి భూమిని చేరడానికి ఎంత సమయం పడుతుంది? 8 నిమిషాలు. చంద్రుని యొక్క కాంతి భూమిని చేరడానికి ఎంత సమయం పడుతుంది? మనకు 63 సెకండ్లు, అంటే 1.3 సెకండ్లుగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకు ఈ చందమామ మీదకి ఎవరైనా వెళ్ళారా అంటే, మీకు మొదట చెప్పాను కదా చందమామ రావే జాబిలి రావే అనే పాటలు కాదు, చందమామ మీదకే వెళ్ళాడు మనిషి. అక్కడి నుంచి భూమి రావే భూగోళం రావే అని పాడుకునే స్థితికి తీసుకొచ్చారన్నమాట మన సాంకేతిక పరిజ్ఞానం. ఓకేనా? ఎవరు వెళ్ళారు మొట్టమొదట చందమామ మీదకి? మొట్టమొదట వెళ్ళిన మానవుడు ఎవరంటే మనకు నీల్ ఆర్మ్స్ట్రాంగ్. అదేవిధంగా ఇతనితో పాటు ఇంకొక ఆయన కూడా వెళ్ళాడు, ఆయనే ఎడ్విన్ ఆల్డ్రిన్. వెళ్ళినప్పుడు వెళ్ళారు 1969 మనకు జూలై 21 వెళ్ళడం అనేది జరిగింది. అదేవిధంగా జూలై 21 వెళ్ళడం అనేది జరిగింది అనమాట, నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మరియు ఎడ్విన్ ఆల్డ్రిన్. అదేవిధంగా మనం ఇద్దరు వ్యక్తులు వెళ్ళారని చెప్పుకున్నాం కదా, వీళ్ళది అమెరికా. ఏ దేశస్తులండి వీళ్ళు? అమెరికా. అంటే చందమామ మీదకి మొట్టమొదట వెళ్ళిన మనుషులు ఎవరంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మరియు ఎడ్విన్ ఆల్డ్రిన్. ఏ దేశం వాళ్ళంటే వాళ్ళు అమెరికా దేశం వాళ్ళు అనమాట. ఏ సంవత్సరం వెళ్ళారు? 1969 మనకు జూలై 21. అదేవిధంగా ఇంకా చూడండి, చందమామ మీద మనకు రాత్రులు చూస్తే స్పష్టంగా అక్కడ మచ్చల్లా కనిపిస్తాయి. ఓకేనా? నల్ల నల్ల మచ్చల్లా కనిపిస్తాయి కదా. అవి ఉండడం గల కారణం ఏంటంటే మనకు చంద్రుని తాలూకు ఉపతలం. ఓకేనా? ఏంటి, రకరకాల ఎత్తైన పర్వతాలు లోతైన లోయలు మైదానాలతో కూడుకుని ఉంటది. అందువల్లనే అవి చాలా పెద్ద పెద్దగా ఉండడం వలన ఆ చందమామ యొక్క ఉపరితలం అనేది మనకు ఏ విధంగా కనిపిస్తుంటే మచ్చలతో ఉన్నట్టు కనిపిస్తూ ఉంటుంది. చూడండి, మనకు ఓ మనిషి ఆకారంలో ఉన్నట్టు, ఓ ముక్కు ఉన్నట్టు ఆ రకరకాలు కనిపిస్తారు కదా. దానికి కారణం ఏంటంటే ఆ చందమామ మీద మైదానాలు పర్వతాలు పెద్ద లోతైన లోయలు అవన్నీ ఉండడం వల్లే మనకు మచ్చలు అనేవి కనిపిస్తాయి. ఇది మన చందమామ కథ. అయితే ఈ చందమామలో ఒక సహజమైనటువంటి అంటే దీస్ నేచురల్ శాటిలైట్స్ అనేవి ఓన్లీ భూగ్రహానికి ఉన్నాయా మిగతా గ్రహాలకి ఉన్నాయా అంటే, అకార్డింగ్ టు టెక్స్ట్ బుక్ మనకు బుధుడు శుక్రుడు వీళ్ళిద్దరికి కూడా ఉపగ్రహాలు లేవు. బుధుడికి శుక్రుడికి ఉపగ్రహాలు లేవు. అదేవిధంగా సూర్యుడు సౌర కుటుంబంలో మనకు భూమి ఎన్నో గ్రహం దూరంలో 3వది కదా భూమి. ఈ భూమికి ఎన్నో నేను చెప్పుకున్నాను సహజ ఉపగ్రహాలు, ఒకటే ఎవరది? ది మూన్. అదేవిధంగా తర్వాత వచ్చేసరికి అంగారకుడు. ఎవరండి అంగారకుడు? ది మార్స్. మార్స్కి ఎందరు ఉన్నారు? 2 చందమామలు ఉన్నారు. చూసారా, మనకు ఒక చందమామ ఉంటేనే చాలా గొప్పగా ఉంటుంది రాత్రి చూసేసరికి. అంగారకుడు ఎందరు ఉన్నారు? 2 చందమామలు ఉన్నారు. తర్వాత వచ్చేసరికి బృహస్పతి. ఎవరండి బృహస్పతి? ఈ బృహస్పతికి వచ్చేసరికి మనకు 79 ఎందున్నారు చందమామలు? 79 నేచురల్ శాటిలైట్స్ టు ద జూపిటర్. ఓకేనా? మనం 79 ఎక్కువ అనుకున్నాం, సాటర్న్ ఉన్నాడు. ఇతనికి ఎంత తెలుసా? 82. ఎందరండి? 82 చందమామలు. అదేవిధంగా యురేనస్. యురేనస్కి ఎందరు ఉన్నారు? 27. అదేవిధంగా నెప్ట్యూన్. నెప్ట్యూన్కి ఎందరు ఉన్నారు? 14 మంది ఉన్నారు. అంటే మన సూర్య కుటుంబంలో ఎక్కువ మంది చందమామలు కలిగినటువంటి గ్రహము ఏదంటే సాటర్న్. 2వ ఎక్కువ గ్రహాలు ఉపగ్రహాలు కలిగిన గ్రహం ఏదంటే బృహస్పతి. ఓకేనే? విచ్ ప్లానెట్స్ డోంట్ హ్యావ్ ఎనీ నేచురల్ శాటిలైట్స్? అంటే బుధుడు, అంటే మెర్క్యూరీ మరియు వీనస్. అదేవిధంగా హౌ మెనీ నేచురల్ శాటిలైట్స్ హ్యావ్ ద ఎర్త్ అన్నాం అనుకోండి, ఎన్ని? ఓన్లీ 1. ఓకేనా?
విచ్ ప్లానెట్ హ్యాస్ హైయెస్ట్ నేచురల్ శాటిలైట్స్ అంటే సాటర్న్, ది సాటర్న్. ఓకే, ఈ విధంగా చూసుకుంటాం. నెక్స్ట్ మన భూమి మీద ఉన్నటువంటి మనుషులకు మనకు ఓకేనా, ఇన్ విచ్ డైరెక్షన్ ద సన్ రైజెస్, ద ఈస్ట్. ఓకేనా, సూర్యుడు ఏ వైపు ఉదయిస్తారు మనకు, ఎందుకున తూర్పున, ఎందుకో తెలుసా, భూమి భ్రమణం జరిగే సమయంలో, అట్ ద టైమ్ ఆఫ్ ఎర్త్ రొటేషన్, అట్ ద టైమ్ ఆఫ్ ఎర్త్ రొటేషన్ అంటే ఎర్త్ తన చుట్టూ తాను తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు, ఈ యాక్సిస్ అంటాం దీన్ని, ఏమంటాము యాక్సిస్ అంటే దాన్ని తెలుగులో అక్షం అని చెప్పుకోవచ్చు. భూమి తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు, తన అక్షం మీద తన చుట్టూ తాను తిరుగుతున్నప్పుడు ఎట్టి ఎట్టి తిరుగుతారంటే పడమర నుంచి తూర్పు దిక్కుకి తిరుగుతాడు. అందువల్లనే తూర్పున మొట్టమొదటి మనకు సూర్యుడు ఉదయించినట్టు కనిపిస్తాడు అనమాట. కానీ ఈ శుక్రగ్రహానికి ఈ యురేనస్ కి మాత్రము సూర్యుడు పడమరను ఉదయిస్తాడు, తూర్పున అస్తమిస్తాడు. అంటే వాళ్ళకి ఉదయమేమో పడమరను అవుతుంది, సాయంత్రమేమో తూర్పు అవుతుంది. కానీ భూమి మీద ఉన్న మనకి ఎలా అవుతుంది, భూమి మీద ఉన్న మనకే కాదు మిగతా గ్రహాలకు కూడా, బుధుడికి భూమికి అంగారకుడికి బృహస్పతికి సాటర్న్ కి నెప్ట్యూన్ కి కూడా మనకు ఉదయమేమో తూర్పున అవుద్ది, సాయంత్రమే పడమర అవుద్ది. కానీ శుక్రగ్రహానికి అదే విధంగా యురేనస్ కి వచ్చేసరికి మాత్రము వాళ్లకు ఉదయమేమో పడమర దిక్కున అవుతుంది, సాయంత్రమేమో తూర్పు దిక్కున అవడం అనేది జరుగుతుంది. కారణం ఏంటి తెలుసా, భూమి తన చుట్టూ తాను తిరుగుతున్న క్రమంలో ఎట్ని చెప్పి తిరుగుతుంది అనుకున్నాం, పడమర నుంచి తూర్పు దిక్కుకు, ఫ్రమ్ వెస్ట్ టు ఈస్ట్. బట్ వేర్ యాజ్ వీఆర్ గోయింగ్ టు వేనస్ అండ్ యురేనస్, దీస్ టూ ప్లానెట్స్ ఆర్ రొటేట్స్ ఇట్ సెల్ఫ్ దెమ్సెల్వ్స్ ఫ్రమ్ ఈస్ట్ టు వెస్ట్, అంటే తూర్పు నుంచి పడమరకి అవి రొటేట్ అవుతూ తిరుగుతూ ఉంటాయి అనమాట. అందువలన వాటికి సూర్యోదయమేమో పడమరం అవుతుంది, సూర్యాస్తమయమేమో తూర్పున అవడం అనేది జరుగుతుంది. ఆ రెండు డిఫరెన్స్. అదేవిధంగా ఉపగ్రహాలు లేని గ్రహాలు ఏమనుకున్నాం, బుధుడు మరియు శుక్రుడు, ఇవి నేచురల్ శాటిలైట్స్ కి సంబంధించిన అంశాలు. అదేవిధంగా సార్ మరి చంద్రమా మీదకి మన భారతీయులు ఎవరైనా వెళ్లారా సార్, వెళ్ళలేదు. కానీ భారతదేశం కూడా చంద్రమా మీద నీరుందో లేదో, అదేవిధంగా వాతావరణం ఉందో ఏ విధంగా ఉండొచ్చు, మనుషులు జీవించడానికి ఏమైనా అనువైన వాతావరణం ఉందా అనే అంశాలను పరిశీలించడం కోసము రెండు ప్రయోగాలు చేపట్టారు. అందులో చంద్రయాన్ వన్ దీన్ని 2008 అక్టోబర్ 22 తారీఖున చేపట్టడం జరిగింది. ఓకే, ఈ చంద్రయాన్ వన్ లోన మనకు MIP అనే ఒక పరికరం అమర్చారనమాట. ఓకేనా, ఈ MIP అంటే ఏంటంటే మూన్ ఇంపాక్ట్ ప్రోబ్. ఈ పరికరం మనకి ఏం చేసిందంటే చంద్రుని యొక్క, చూడండి చంద్రుడికి దిక్కులేసుకున్నాం అనుకోండి మనం, ఓకేనా, ఈస్ట్ వెస్ట్ నార్త్ సౌత్, ఈ దక్షిణ ధ్రువ ప్రాంతంలోన మనకు మాలిక్యూల్స్ రూపంలో వాటర్ ఉంది అని చెప్పేసి కనుక్కోవడం జరిగింది ఈ MIP అనే పరికరం. ఈ MIP పరికరం దేంట్లో భాగం, చంద్రయాన్ వన్ మిషన్ లో భాగం. ఓకేనా, ఈ చంద్రయాన్ వన్ అయిపోయింది కదా, తర్వాత చంద్రయాన్ టూ ఈ చంద్రయాన్ టూ మనకి ఇప్పుడు 2019 జూలై 22 తారీఖు ఈ చంద్రయాన్ టూ పంపించినటువంటి ఏంటంటారు దీన్ని, ఆర్టిఫిషియల్ శాటిలైట్స్, ఇవన్నీ కూడా కృత్రిమ ఉపగ్రహాలు అనమాట. ఇవి మనకు ప్రస్తుతానికి ప్రయోగాలు చేస్తుంది, చంద్రుని మీద ఎటువంటి వాతావరణ పరిస్థితులు ఉన్నాయో, మార్పులు ఏ విధంగా జరుగుతున్న అంశాలు అన్ని కూడా మనకు ఈ చంద్రయాన్ టూ నుంచి త్వరలో మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది. ఓకేనా, చూడండి పిల్లలు, మీరు ఎవరైనా చంద్రమా మీద వెళ్లాలనుకుంటే ప్రస్తుతానికి అమెరికా రష్యా దేశానికి చెందినటువంటి చాలా మంది వ్యక్తులు అక్కడ ఇల్లు కట్టుకోవడానికి జాగాలు అమ్మడం జరుగుతుంది. అదేవిధంగా ఇల్లు కట్టే సాంకేతిక పరిజ్ఞానం కూడా అనేది జరుగుతుంది, మీరు ఎవరైనా ట్రై చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి మనకు గ్రహ శకలాలు అని ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఈ గ్రహ శకలాలు మనం ఇంగ్లీష్ లో ఏమనుకోవచ్చు ఆస్ట్రాయిడ్స్. ఓకే, వీటికి ఇంకొన్ని పేర్లు ఉన్నాయి, ఏం తెలుసా, శిలాశకలాలు. ఏమన్నారు, శిలాశకలాలు. ఇంకా పేరుంది లఘు గ్రహాలు. ఏంటండి లఘు
గ్రహాలు ఓకేనా, వీటినే ప్లానటాయిడ్స్ అంటారు, మినియేచర్ ప్లానెట్స్ అంటారు, అదేవిధంగా శిలాశకలాలు అన్నారు, లఘు గ్రహాలు అన్నారు, ఇన్ని పేర్లు ఉన్నాయి. అయితే ఈ గ్రహ శకలాలు ఏ విధంగా ఏర్పడ్డాయి? విశ్వ ఆవిర్భావ క్రమంలో భాగంగా సూర్య కుటుంబం ఏర్పడింది చెప్పుకున్నాం. ఈ సూర్య కుటుంబంలో భాగంగా గ్రహాలు ఏర్పడ్డాయి, ఉపగ్రహాలు ఏర్పడ్డాయి, గ్రహ శకలాలు ఏర్పడ్డాయి, తోకశకలు ఏర్పడ్డాయి, ఉలకలు ఏర్పడ్డాయి అని కూడా మనం మాట్లాడుకోవడం జరిగింది. అయితే ఈ గ్రహ శకలాలు ఏ విధంగా ఏర్పడ్డాయి అంటే, గ్రహాలుగా ఏర్పడినటువంటి పదార్థాలు మినహా మిగిలినటువంటి పెద్ద పెద్ద ఒక ఖచ్చితమైన ఆకారం లేని ఒక క్రమమైన ఆకారం లేదన్నమాట. అంటే దేర్ ఇస్ నో ఫిక్స్డ్ షేప్ టు దిస్ ఆస్ట్రాయిడ్స్. ఓకే, వీటిని మనం ఏమనుకున్నాం, గ్రహ శకలాలు అంటే మిగిలినటువంటి శకలాలు, శిలా శకలాలు అంటే రాళ్ల యొక్క శకలాలు, మిగిలిపోయిన పదార్థాలు అని అర్థం అనమాట. అవి మనకి ఏ విధంగా ఏర్పడ్డాయి, గ్రహ శకలాలుగా ఏర్పడడం అనేది జరిగింది. ఈ గ్రహ శకలాలు ఎక్కడున్నాయంటే, మనకు రెండు గ్రహాల మధ్య తిరుగుతున్నాయి ప్రధానంగా, బృహస్పతి మరియు అంగారకుడు. ఎవరు? అంగారకుడు అంటే జూపిటర్ మరియు మార్స్. ఈ రెండు గ్రహాల మధ్యలోనే మనకు అవి తిరుగుతా ఉన్నాయి. ఏవి? గ్రహ శకలాలు. ఇవి సుమారు 40,000 వరకు ఉన్నాయి. దేర్ ఆర్ నియర్లీ 40,000 ఆస్ట్రాయిడ్స్ ఇన్ అవర్ సోలార్ ఫ్యామిలీ. ఇందులో చాలా గ్రహ శకలాలు మన సౌర కుటుంబంలో అతి చిన్నవాడు ఎవడు? ఎవరు? బుధుడు. ఆ బుధ గ్రహం కంటే కూడా పెద్ద గ్రహ శకలాలు ఉన్నాయన్నమాట. అందుకే వీటిలో కొన్నిటికి గ్రహాల హోదా ఏమని చెప్పేసి కొంతమంది శాస్త్రవేత్తలు ప్రతిపాదించడం అనేది జరిగింది. చూద్దాం భవిష్యత్తులో ఇస్తారేమో. ఈ విధంగా మనకు గ్రహ శకలాల గురించి మనం మాట్లాడుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి తోక చుక్కలు. ఏమండి? తోక చుక్కలు. వీటిని మనం ఇంగ్లీష్ లో కామెట్స్ అనుకోవచ్చు. ఓకే, ఈ కామెట్స్ అనేవి మనకు వీటి యొక్క ఆకారం ఈ విధంగా ఉండక అవకాశం ఉంటుంది. టెక్స్ట్ బుక్ లో కూడా మీకు ఇచ్చాడు. ఓకేనా? అయితే ఇందులో ఈ తోక చుక్క ఈ భాగాన్ని మనం ఏమనుకున్నాం? కేంద్రం అనుకున్నాం. ఈ భాగాన్ని ఏమనుకున్నాము? కోమ అనుకున్నాం. ఈ భాగాన్ని ఏమనుకున్నాం? తోక అనుకున్నాం. తోక చుక్కలో మూడు భాగాలు ఉన్నాయి, మధ్యలో ఉన్నది కేంద్రం, దాని చుట్టూ ఆవరించినటువంటి భాగం ఏమో కోమ, అదేవిధంగా చివరిలో వేలాడుతున్నది జల్లాగా తోక. ఈ కేంద్రంకి వచ్చేసరికి చూసారు, దీంట్లో ఎక్కువగా మనకు నికెల్ అనే పదార్థం అనేది ఉంటది. ఏ పదార్థం ఉంటదండి? నికెల్. నికెల్ అనే ఖనిజం అనేది ఎక్కువగా తోక చుక్క కేంద్ర భాగంలో ఉండడం జరుగుతుంది. అదేవిధంగా కోమ అంటే ఏంటంటే, ఈ కేంద్రం చుట్టూ ఆవరించినటువంటి నీటి ఆవిరి మరియు ఇతర వాయువులతో కూడినటువంటి భాగాన్ని మనం ఏమన్నాం? కోమ అన్నాం. యాక్చువల్ రెండు భాగాలు ఉంటాయి, కానీ సూర్య కుటుంబంలో భాగంగా సూర్యుడి చుట్టూ పరిభ్రమిస్తాయని చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా ఏవి? ఈ సెలిస్టియల్ బాడీస్ అన్ని కూడా దేని చుట్టూ తిరిగితే అనుకున్నాం? సూర్యుడి చుట్టూ తిరిగితే కదా. అందులో భాగంగా సూర్యుని దగ్గరగా వచ్చే సమయంలో ఆ సూర్యుడి తొలక ఉష్ణం అంటే వేడి తీవ్రతకు ఈ నీటి ఆవిరి మరియు ఇతర వాయువులు ఏం చేస్తాయంటే, అవి విస్తరణ చెంది ఈ విధంగా తోకలాగా ఏర్పడతాయి. ఇది తోక. అందుకే దీన్ని ఏమన్నారు? తోక చుక్క. ఓకేనా? అయితే ఈ తోక చుక్కలు స్థిరంగా వచ్చి ఉండిపోతాయంటే ఉండిపోవు. ఇవి అప్పుడప్పుడు మన భూ వాతావరణంలోకి వచ్చి తిరిగి వెళ్ళిపోతుంటాయి వాటి స్థానాలకి. అందుకే వీటిని ఏమన్నారంటే అతిథులు అన్నారు. ఏమన్నారు వీటిని? అతిథి గ్రహాలు. వీటిని ఏమన్నారు? సౌర బాంధవి. ఏమన్నారండి? సౌర బాంధవులు అన్నారు. ఎవరిని? తోకచుక్కల్ని. ఎందుకు? మనకి ఇంటికి బంధువులు వచ్చినట్టుగా వచ్చి ఉండిపోతారండి శాశ్వతంగా, కాదు కదా? వచ్చి ఒకటో రెండు రోజుల్లో ఉండి వెళ్ళిపోవడం అనేది జరిగిపోద్ది అనమాట. అందుకే తోకచుక్కల్ని ఏమన్నారు? సౌర బాంధవులు అన్నారు. తర్వాత అయితే ఈ తోకచుక్కల్లో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన తోకచుక్క ఉన్నాడండి, ఎవరు తెలుసా? హేలీ. ఎవరు? హేలీ తోకచుక్క. ఇతను మనకు ఈ చుట్ట మనకి ఎప్పుడంటే ప్రతి 76 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది మన అంటే మనుషులు కనిపించే విధంగా ప్రతి 76 సంవత్సరాలు ఒకసారి మన భూగ్రహానికి కనిపించడం జరుగుతుంది. ఎవరు ఆ బంధువు పేరు? హేలీ. ఏంటిది తోక చుక్క? మనకు 1986 మొదటిసారి కనిపించాడు. తిరిగి మళ్ళీ ఎప్పుడు కనిపిస్తాడంటే 2062 సంవత్సరంలో మనకు కనిపించడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఎవరు? హేలీ తోక చుక్క. నెక్స్ట్ వచ్చేసరికి మన సౌర కుటుంబంలో చివరిగా ఉన్నటువంటి వ్యక్తి ఎవడంటే ఉల్కడు. ఎవడు? ఉల్క.
ఈ ఉల్కనే మనం ఇంగ్లీష్ లో మీటరాయిడ్ అనుకోవచ్చు. ఏమనుకోవచ్చు ఇటుని మీటరాయిడ్ అంటే ఇవి ఏ విధంగా ఏర్పడ్డాయి అనుకుంటున్నారంటే శాస్త్రవేత్తల ప్రస్తుతానికి ఉన్న అంచనాల ప్రకారం తోక చుక్కలు ఏర్పడగా లేదా తోక చుక్కల్లో ఉండిపోయిన కొన్ని మొక్కలు, అదేవిధంగా గ్రహ శకలాల్లో కొన్ని మొక్కలు కలిపి ఏర్పడిందే ఉల్క అని ప్రస్తుతం ఉన్న అంచనా. ఓకేనా? తోక చుక్కలో ఉండిపోయిన తోక చుక్కలో ఏర్పడగా మిగిలిన భాగము గ్రహ శకలాలుగా ఏర్పడగా ఉన్న చిన్న చిన్న ముక్కలన్నీ కలిపి మనకు ఉల్కలుగా ఏర్పడ్డాయని చెప్పేసి ప్రస్తుతానికి ఉన్నటువంటి అంచనా. అయితే ఈ ఉల్కలు అనేవి భూవాతావరణం ప్రవేశిస్తుంటాయి అప్పుడప్పుడు. ఈ ఉల్కలు ఒక్కోటి బంగాళాదుంప సైజు ఉంటాయి, కొన్ని ఏమో పెద్ద పెద్ద లారీలంత సైజు కూడా ఉంటాయి, కొన్ని పెద్ద పెద్ద గ్రామాలంత సైజు కూడా ఉన్నటువంటి ఉల్కలు అనేవి ఉన్నాయి. ఈ ఉల్కలు ఈ భూమిని గుద్దిన సందర్భాలు కూడా ఉన్నాయి. భూ వాతావరణంలోకి వచ్చి భూ ఉపరితలంలో పడితే వీటిని ఏమన్నారంటే దాన్ని ఉల్కాపాతము అంటాము. ఏమంటామంటే దాన్ని ఉల్కాపాతము అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ ఉల్కాపాతం వల్ల నష్టాలు కూడా సంభవిస్తాయి. జనావాసాల్లో పడ్డాయి అనుకోండి, చాలా మంది ప్రాణాలు కోల్పోవడం, బిల్డింగ్లు కోల్పోవడం ఇవన్నీ కూడా జరుగుతాయి. ఖాళీ ప్రదేశాల్లో పడ్డాయి అనుకోండి, మనకు పెద్ద పెద్ద లోతైన లోయలు లేదా చిన్న చిన్న భూములు అవి ఏర్పడడానికి అవకాశం అనేది ఉంటుంది ఈ ఉల్కల వలన. సరేనా? అయితే సార్ చంద్రబాబు మీదకి వెళ్లారు కదా మనుషులు, ఇంకెక్కడికైనా వెళ్లారా? అంతరిక్షంలోకి వెళ్లారు. అంతరిక్షంలోకి వెళ్లడం అనేది జరిగింది. ఏ విధంగా? అంతరిక్షంలోకి వెళ్లి నిరంతరం కూడా రకరకాల గ్రహాల్ని పరిశీలించడం జరుగుతుంది. సపోజ్ చూడండి, మన భూమి మీద మనుషులు చాలా ఎక్కువైపోతున్నారు కదా, తరువాత ఈ గ్రహానికి ఏదైనా ప్రమాదం జరిగితే తర్వాత ఏ గ్రహంలో మనం నివసించడానికి అనుకూలంగా ఉండొచ్చు, లేదా ఈ విశ్వ ఆవిర్భావ క్రమంలో భాగంగా ఈ భూమి మీద మనం ఉన్నాం కదా, అదే విధంగా ఇంకెక్కడైనా మనకు సంబంధించిన వ్యక్తులు గాని లేదంటే అంతరిక్ష వాసులు ఎవరైనా ఓకేనా ఉన్నారు, ఏలియన్స్ అంటాం కదా వాళ్ళని. చూడండి టీవీలో అప్పుడప్పుడు వార్తల్లో చూస్తుంటారు మీరు, ఏలియన్స్ డిఫరెంట్ గా ఉంటారు అనమాట. ఓకేనా? అటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఉంటే మనకంటే తెలివైన వాళ్ళ తెలుగు తక్కువ వాళ్ళ అనే అంశాలను తెలుసుకోవడం కోసం గాని లేదా ఇతర గ్రహాల్లో మనుషులకు ఉపయోగపడే అంశాలు ఏమైనా ఉన్నాయా అనే అంశాలకు సంబంధించి పరిశోధనల కోసము నిరంతరం కూడా మన శాస్త్రవేత్తలు ప్రపంచ శాస్త్రవేత్తలందరూ కూడా ప్రయత్నించడం అనేది జరుగుతుంది. అందులో భాగంగా మనకు మొట్టమొదటగా అంతరిక్షంలో జరిగినటువంటి వ్యక్తి ఎవరంటే యూరీ గగారిన్. ఎవరండి యూరీ గగారిన్? సార్ మనుషుల ముందు వెళ్ళారా? కాదు, ఒక కుక్క ముందు వెళ్ళింది. ఆ కుక్క పేరు ఏం పేరు? లైకా. ఎవరండి? లైకా అనే కుక్క పిల్లని పంపిస్తారు పైకి. వెళ్తే ఏ దేశస్తులు? రష్యా. ఏ దేశస్తులు అండి? రష్యా దేశస్తులు పంపిస్తారు. పాపం ఆ లైకా కుక్క అక్కడికి వెళ్ళి అక్కడ వాతావరణ పరిస్థితి తట్టుకోలేక చనిపోతుంది అనమాట. ఆ తర్వాత యూరీ గగారిన్ అనే ఆయన మనకు 1961 మనకు అంతరిక్షంలోకి వెళ్ళినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఎవరంటే యూరీ గగారిన్. అతను కూడా రష్యా దేశమే. అయితే భారతదేశం నుంచి ఎవరైనా వెళ్ళారా సార్? వెళ్ళారు. ఎవరు? రాకేష్ శర్మ. ఎవరండి? రాకేష్ శర్మ. ఇతను 1984 ఏప్రిల్ 3 వెళ్లడం అనేది జరిగింది. అంతరిక్షంలోకి వెళ్ళిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు? రాకేష్ శర్మ. చాలా ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా మనకు భవిష్యత్తులో చాలా ఉపయోగపడతాయి. మొట్టమొదటి అంతరిక్షంలోకి మనిషి ఎవరంటే యూరీ గగారిన్. మొట్టమొదటి అంతరిక్షంలోకి వెళ్ళిన జీవి ఎవరంటే లైకా అనే కుక్క పిల్ల. కుక్క ఏ దేశం ప్రయోగించింది? రష్యా. యూరీ గగారిన్ ఏ దేశస్తులు? రష్యా దేశస్తులు. భారతదేశం నుంచి మొట్టమొదటి వెళ్ళిన వ్యక్తి ఎవడు? రాకేష్ శర్మ. ఎప్పుడు? 1984 ఏప్రిల్ 3. అదేవిధంగా భారతదేశము ఇంకేదైనా గ్రహాల మీద పంపించిందా సార్? అంటే అంగారక గ్రహం మీద కూడా మనకు పంపించడం జరిగింది. దానికి ఒక పేరు పెట్టారు. ఏమిటి? మంగళయాన్. ఏంటది? మంగళయాన్. ఓకేనా? దీనిలో మార్స్ ఆర్బిటర్ మిషన్ అనేటటువంటి ఒక పరిశోధన దీన్ని పంపించడం జరుగుతుంది. ఎక్కడికి? అంగార గ్రహం మీదకి. దీని మీదకి? మార్స్ గ్రహం మీదకి పంపించడం అనేది జరుగుతుంది అనమాట. ముఖ్యంగా మార్స్ తాలూకా ఉపరితల వాతావరణము, అదేవిధంగా ఆ ఉపరితలం తాలూకా ఆకారం ఏ విధంగా ఉంది, అంటే మనుషుల నివసానికి అనుగుణంగా ఏమైనా ఉందా, లేకపోతే మానవ నివాస యోగ్యానికి అనుగుణమైనటువంటి లేదా ఏమైనా జీవులు ఉన్నాయా, నీరుందా, ఇటువంటి అంశాల కోసము మనకు ఈ మంగళయాన్ని చేపట్టడం అనేది జరిగింది. ఏ దేశం చేపట్టిందంటే? భారతదేశం. ఓకేనా? మార్స్ ఆర్బిట్ మిషన్ అనే ఒక మిషన్ ని మనకు పైకి పంపించడం అనేది జరిగిందన్నమాట.
అంటే అంతరిక్ష పరిశోధనలో భారతదేశం కూడా ఉందా లేదా? ఈ మంగళయాన్ పంపించడంలో భాగంగా పనిచేస్తున్న సంస్థ ఏదనుకున్నారు? ఇస్రో. ఓకేనా? ఇండియా స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఓకేనా? దీనికి ఇంకో పేరు పెట్టారు. ఏమిటి? సతీష్ ధావన్ స్పేస్ రీసెర్చ్ స్టేషన్ లేదా సెంటర్ అనే పేరు పెట్టడం జరిగింది. ఈ సతీష్ ధావన్ వ్యక్తి ఎవరు తెలుసా మనకు? మాజీ అంటే ఒకప్పుడు ఇస్రో తాలూకా చైర్మన్ అంట, ద ఫోర్ బోర్డ్ చైర్మన్ ఆఫ్ ది ఇస్రో. ఇస్రో ఏం చెప్పుకున్నాం? భారత అంతరిక్ష పరిశోధన సంస్థ పేరే ఇస్రో, ఇండియన్ శాటిలైట్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. ఇది ఎక్కడుంది అంటే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉంది. ఇది బంగాళాఖాతం ఒడ్డున ఈ యొక్క ఇస్రో ఒక సంస్థ అనేది స్థాపించుకోవడం జరిగింది. దీని ద్వారానే మన అంతరిక్ష ప్రయోగాలు గాని పరిశోధనలు గాని అన్ని కూడా జరగడం జరుగుతుంది. ఎక్కడ ఉందంటే ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి మన ఆంధ్రప్రదేశ్ లో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో మనకు ఇది ఉండడం జరిగింది అనమాట. ఇక్కడ నుంచే మన అంతరిక్ష పరిశోధనలు అన్ని కూడా జరుగుతుంటాయి. ఈ సతీష్ ధావన్ అనేటువంటి ఫోర్మర్ ఇస్రో చైర్మన్ పేరు మీద అందించినటువంటి సేవలకి మారుపేరుగా మనకు ఈ ఇస్రోకి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ అని పేరు పెట్టడం అనేది జరిగింది. ఇది మన టెక్స్ట్ బుక్ లో ఉంటుంది, మనం వివరంగా చూసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం ఇంతవరకు చెప్పుకున్న పాఠానికి సంబంధించి ముఖ్య అంశాలతో తర్వాత భాగం ఒకసారి మనకు నెక్స్ట్ మీ అందరికి కూడా స్పష్టంగా పాఠం మొత్తానికి సంబంధించిన వివరాలు అందించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.